హాయ్ అండి, ఎంతో కమకముగా పుల్ల పుల్లగా ఉండే టమాటా రైస్ చేసుకుందామా? ఈ టమాటా రైస్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, రండి. టమాటా రైస్ చేసుకుంటాకి ముందుగా టమాటాలు క్లీన్ చేసుకున్నామండి. ఇవి శుభ్రంగా కొంచెం ఎర్రగా ఉన్న పళ్ళు తీసుకుంటే బాగుంటుంది. నేను ఒక 1 కేజీ మీద ఎక్కువ, 1/2 కేజీకి తక్కువ తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్నాం కదా, వీటిని గిన్నెలో వేసి మనం బాయిల్ చేసుకుందామండి. నీళ్ళు పోసి వాటర్ వేసుకున్నా పర్వాలేదు, ఈ వాటర్ మళ్ళీ మనం యూజ్ చేసేస్తాం. ఇప్పుడు టమాటాని ఇలా ఉడకపెట్టుకుందాం. మనకి టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కదండీ, 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. చూసారు కదా, టమాటా అంతా ఉడికిపోయింది. స్టవ్ ఆర్పేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఒక ప్లేట్లో తీసి వాటర్ గిన్నెలో ఉంచేస్తాను. ఇలా చల్లారుతాయి కదండీ, టమాటాలు కూడా నేను ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేస్తున్నాను. ఈ వాటర్ వేస్ట్ చేయకుండా మనం పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే తర్వాత మనం దీన్ని రైస్లోకి వాడతామండి. టమాటాలు చల్లారిపోయినాయి కదండీ. ఇప్పుడు నేను వీటిని తొక్కలు తీయవసరం లేదు, తొక్కలతోనే నేను మిక్సీ చేసేస్తాను ప్యూరీ కింద. ఇదిగో చూసారు కదా, ఇలా ప్యూరీ చేసుకోవాలి మనం. టమాటా రైస్ చేసుకుందాం రండి. ఇప్పుడు నేను ఈ టమాటా రైస్ కోసం కుక్కర్ గిన్నె దలసరిగా ఉంటుంది కదండి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు దీంట్లో లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద బంగాళదుంపని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, అవి వేస్తున్నాను. అలాగే నానబెట్టి ఉంచుకున్న బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుందాం. ఈ టమాటా రైస్ మనకి అప్పటికప్పుడైనా సరే పిల్లలకి చేసి పెట్టాలంటే మనకి ఇంట్లో ఉన్న కూరగాయలతోనే మనకు సరిపోతుందండి. బంగాళదుంపలు ఉంటే చాలు. మనకి ఈ టమాటాలు అలాగే ఫ్రిడ్జ్లోనే ఉంటాయి కదా, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా సింపుల్గా చేయొచ్చు. ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్స్ తీసుకుని వేస్తున్నానండి. ఇలా మనం ఈ రైస్ అట్లలో వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా కర్రీ ఉంటే కొంతమంది పిల్లలు పక్కన పెట్టేస్తుంటారు, ఇందులో అయితే కమ్మగా ఉంటాయి, తింటారు కూడా. ఇవన్నీ వేపుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకున్నాను. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేపుకుందాం. ఇందులోనే నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి ఒకసారి వేపుదాం. ఇందులో ఒకటి మర్చిపోయామండో, ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసి వేపుకుందాం. నేను ఈ పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నానండి. సన్నమిరపకాయలు కదా, కారం ఉంటుంది. కొంచెం టమాటా రైస్ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తీసుకుంటేనే బాగుంటుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం టమాటా ప్యూరీని రెడీ చేసుకుందాం. టమాటా ఉడకపెట్టిన ప్యూరీ ఉంది కదా, అది కూడా ఒకసారి కొల్చుకుందాం. ఎన్ని గ్లాసులు అవుతుందో చూసుకుందాం. ఈ టమాటా ప్యూరీ నాకు 1.5 గ్లాసులు వచ్చిందండి. మనం ముందుగా టమాటాలు ఉడకపెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా మనం ఇప్పుడు వాడుకోవచ్చు. ఆ వాటర్ కూడా నేను కొలుసుకున్నాను. మొత్తం 3 గ్లాసులు అయినాయి. టమాటా ప్యూరీ 1.5 గ్లాసులు అయింది, 1.5 గ్లాసులు మనం ఉడకపెట్టిన వాటరు. ఇప్పుడు మిగతా వాటర్ నేను మామూలు వాటరే తీసుకుంటున్నాను, పర్వాలేదు తీసుకోవచ్చు అనమాట. మొత్తం నేను 2 గ్లాసులు బియ్యానికి, 4 గ్లాసులు ప్యూరీతో సహా 4 గ్లాసులు తీసుకున్నానండి. ఇవన్నీ కలుపుకుని 1 నిమిషం మరగనిద్దామండి. ఈ మరిగాక ఇప్పుడు ఇందులో నేను ముందు ముక్కలన్నీ వేగుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం. రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు చూసుకుందాం. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేద్దాం. ఇందులో బాస్మతి రైస్ కూడా వాడొచ్చు, కానీ ఇంట్లో మనం వాడుకునే రైస్తో కూడా చేసుకున్న టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి, చాలా చాలా బాగుంటుంది. ఏదైనా మీ ఇష్టమే. ఇప్పుడు మంట నేను హై ఫ్లేమ్లోనే ఉంచానండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత నీరు దగ్గరికి అవుతుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఒక 20 నిమిషాల్లో మనకి టమాటా రైస్ అన్నది రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇలాగా కొంచెం వాటర్తో మనకి ఉంటుందండి. ఇలా వాటర్గా ఉన్నప్పుడే ఇప్పుడు పోయి సిమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో టమాటా రైస్ కదండి పులుపు ఉంటుంది కదా, అందుకని కొంచెం రైస్ ఉడకడానికి ఆ మాత్రం నీరులా ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్గా మీకు రైస్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి. 20 నిమిషాలు ఇలా ఉంచితే కనుక మనకి చక్కటి పొడి పొడులాడుతూ టమాటా రైస్ రెడీ అయిపోతుంది. 1 పావు గంట తర్వాత రైస్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. చూసారు కదండి, కరెక్ట్గా మనకి
ఉడకపెట్టింది. పైన ఈ గ్రేవీ అన్నది పైకి వచ్చింది కదా, దీన్ని ఒక్కసారి కలుపుకుంటే ఈ గ్రేవీ రైస్ రెండు మిక్స్ అయ్యి కరెక్ట్ పాల్లో మనకి ఉడుకుతుంది అన్నమాట. ఈ రైస్ అంతా ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే కనుక మనకి కరెక్ట్ పాల్లో టమాటా రైస్ అన్నది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, టమాటా రైస్ రెడీ అయిపోయింది. దీని రుచి మరింత పెరగాలంటే ఇందులో ఇంకొకటి వేయాలండి, అదే నెయ్యి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల దీని రుచి అమాంతం పెరిగిపోతుందండి. అంతే, ఈ నెయ్యి అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకొని సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూసారా పొడి పొడిగా రైస్ కూడా కరెక్ట్గా ఉడికింది. ఇదిగో మనం వేసిన బంగాళదుంపలు, బఠానీ అన్నీ పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. అది మంచి గుమగుమలాడుతుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎప్పుడో ఒకలాగే పెడితే పిల్లలు కూడా ఇష్టపడరు కదా, ఇలా వెరైటీ వెరైటీగా చేస్తే చాలా చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే చేస్తే ఎలాగా ప్లేట్లు పట్టుకుని వస్తారండి, అంత ఇష్టం. మా అత్తయ్య గారు చేసేవారు, నిజంగా మా అత్తగారు చేస్తుంటే ఇల్లంతా మంచి సువాసన వస్తూ ఉండేది, చాలా ఇష్టంగా తినేవారు అందరూ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ టమాటా రైస్కి కర్రీ ఉండాలని ఏం లేదండి, ఉత్తి టమాటా రైస్ కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్గా మాత్రం కొంచెం కచంబరి చేసుకుంటే మాత్రం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. శైలజ గారు, వేడి వేడిగా టమాటా రైస్ విత్ కచంబరి ఎలా ఉందో ఒకసారి తినండి. అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట చక్కగా. శైలజ గారు ఎలా ఉందో చూడండి. మీరు చేస్తే బాగోపడవా, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. బాగుందా? బాక్స్కి గట్టా అయితే ఇది చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు, తింటారు కూడా పిల్లలు కూడా. చూసారు కదండి టమాటా రైస్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.